హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఈరోజు వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా రేయాన్స్ కోసం పప్పుచారు, ముల్లంగి పప్పుచారు చేస్తున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్కి దొండకాయ కర్రీ ఫ్రై అండి. నెక్స్ట్ ఎగ్, ఈ రెండు లంచ్ బాక్స్లోకి ఓంకి పెట్టించేసాను. ఓంకి చపాతి అంటే చాలా ఇష్టమండి, చపాతి చేశాను నేను. లంచ్ కూడా చపాతి చేయమంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఓంకి చపాతీనే. ఈ రెండిటితో చేసి పంపించేశాను. అండ్ ఇక్కడ రేయాన్స్ కావాలి కదా, చారు లాగా అయితే పిల్లలకి బాగుంటుందండి. ఇంకా రేయాన్స్కి రైస్ పెట్టేశాను. ముల్లంగి పప్పు చారు కోసం పొంగిపోతా ఉంది పప్పు. ఏంటో అండి, ఆయిల్ వేస్తే పప్పు పొంగదు, అలా వేసినా కూడా ఈ మధ్య పొంగుతుంది. ఒక చిట్కా, వంటింటి చిట్కాలు త్వరలో వీడియో వస్తుందండి, చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ముల్లంగి అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం, అదొకసారి చూద్దాం. ముల్లంగి పప్పుచారుకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి. చాలా హెల్దీ, పిల్లలకి కూడా బాగుంటుంది. ఈ క్యారెట్ ముల్లంగి పిల్లలకి పెట్టండి, విటమిన్స్ అనేవి మంచి పోషకాలు అన్నీ అందుతాయి. కంపల్సరీ క్యారెట్ అయితే చాలా బెటర్ కదా, అందుకనేసి నాకంటే సైట్ ఉంది. రేయాన్స్కి అలాంటిది ఏ ప్రాబ్లం ఉండకూడదని నేను క్యారెట్ అలవాటు చేశానండి, వాడికి క్యారెట్ ఇష్టం. ఇంకా అలాగే దీంట్లో ఉప్మాలైనా, నెక్స్ట్ బ్యాంబిన్ ఉప్మాలైనా క్యారెట్ కంపల్సరీ వేశాను. అవి పెట్టకుండా వాడికి క్యారెటే పెట్టడం అలవాటు చేశాను, క్యారెటే తింటాడు వాడు. నెక్స్ట్ వచ్చి ఇలా అన్ని కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ముల్లంగి అనేది రౌండ్గా కట్ చేసుకోండి, క్యారెట్ పొడవుగా. మంచిగా మొత్తం చిన్న చిన్న ఆనియన్స్ ఉన్నాయండి, అవి అలాగే ఉంచేస్తాను నేను. ఇప్పుడు వచ్చి ముల్లంగి, ఆనియన్, నెక్స్ట్ వచ్చి కరివేపాకు, టమాటా అండ్ క్యారెట్, కొత్తిమీర అన్ని రెడీ పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా ఇలా అంటే ఓంకి చాలా ఇష్టం అండి, అలాగే రౌండ్గా చిన్న చిన్నవి రౌండ్గా వేస్తే ఓంకి చాలా ఇష్టం. అందుకే ఇద్దరికీ అలా చేస్తున్నాను నేను, ఇద్దరికి ఇష్టమయ్యేటట్టు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో సరిపడా జీలకర్ర ఆవాలు, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అవి చిటపట్లు ఆడిన తర్వాత పచ్చిమిర్చి, ఇంతకుముందు పచ్చిమిర్చి మర్చిపోయానండి, తర్వాత కట్ చేసి వేసాను. ఇలా పచ్చిమిర్చి వేసేసుకొని తొందరగా మూత పెట్టేసుకుంటే చిల్లదు. నెక్స్ట్ కొంచెం వేగాక దీంట్లోనికి ఆనియన్, ఇలా చిన్న చిన్నగా అంటే ఇలా రౌండ్గా వేసుకోండి, బాగుంటాయి టేస్ట్ మాత్రం. నెక్స్ట్ క్యారెట్ ముల్లంగి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కొద్దిసేపు మగ్గాలండి మంచిగా. మీరు కూడా ఈ పప్పుచారు కంపల్సరీ ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మీకు ఏ దగ్గర క్యారెట్ ఏవి అవైలబుల్గా లేకుండా ఒక ముల్లంగితో కూడా చేసుకోవచ్చు, ఈ పచ్చిమిర్చి అండ్ ముల్లంగి వేస్తే బాగుంటుంది. ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత మూత పెట్టేసుకుందాం. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వచ్చిందండి, కొంచెం మగ్గింది. తర్వాత దీంట్లోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాలంటే ఉట్టి వెల్లుల్లిలు కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు తగినంత వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు అన్నీ మగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చి దీంట్లోనికి మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు మీకు ఎంత సరిపడా అంతా వేసేసుకోండి. జ్యూస్ నేను చేసి పెట్టేసుకున్నాను. ఇదంతా వేసేసి మనకు కొద్దిసేపు మరగనివ్వాలి. దీని నెక్స్ట్ దీంట్లోకి తగినంత సాల్ట్ ఎక్కువనే పడుతుంది పులుపు కదా, మూత పెట్టేసుకుందాం. తర్వాత తీసి చూసి నెక్స్ట్ దీంట్లోనికి మనం సాంబార్ పొడి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం టమాటా, ఒక 2 టమాటాలు చిన్నవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి సాంబార్ పొడి కొంచెం, అంతే అండి. ఇంకా దీన్ని మంచిగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే మంచిగా మరగనివ్వాలి. మరిగేంతవరకు అలాగే ఉంచేసుకుంటే, దీంట్లోనికి కరివేపాకు కూడా వేసేసుకున్నాను నేను, అది స్కిప్ అయిపోయింది వేయడం. నెక్స్ట్ వచ్చి ఇలా మరుగుతుండగా మనకి పప్పు ఉంటుంది కదా, పప్పు ఉడికింది ఉంది, అది మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకుంటే ఏంటంటే మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది, పప్పు ఎక్కడా కనిపించదు.
లేదంటే పప్పు పప్పుగా ఉంటుంది రుద్ది తీసుకుంటే. ఇలా మొత్తం ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని మంచిగా మరిగించుకోండి. చిన్న మంట పెట్టుకొని మరిగించుకుంటే పప్పుచారు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. దీంట్లో ఇంకా కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. చాలా బాగుంటుందండి పప్పుచారు, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం సాల్ట్ తక్కువైంది, తర్వాత యాడ్ చేసుకున్నాను నేను. లాస్ట్కి కొత్తిమీర వేశాను, ఇలా మరిగింది. చూస్తున్నారు కదా ఎలా మరుగుతుందో, మంచి చిన్న మంట మీద ఇలా కొద్దిసేపు బౌల్స్ ఇట్లా ఇలా మరుగుతున్న తర్వాత కొంచెం చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా పొంగు రాగానే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవద్దు, కొద్దిసేపు చిన్న మంట మీద మరిగించుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇంతే అండి ముల్లంగి పప్పుచారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఇల్లు కొంచెం క్లీన్ చేస్తున్నానండి. 1 మంత్ ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కదా, చాలా అంటే చాలా డస్ట్ వస్తుంది. మేము వచ్చి 1 మంతే అయిపోతుంది అంతే. ఇంకా నేను ఇక్కడ వచ్చి టీవీ స్టాండ్ ఉంది కదా, మొత్తం ఈ టీవీ కబోర్డ్స్ మొత్తం క్లీన్ చేసుకొని పేపర్స్ వేసాను. నేను వేసిన పేపర్ ఇదండి, పిల్లలకి రోల్ ఉంటుంది కదా కవర్స్ వేస్తారు, దాంతో అన్నీ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయనేసి ఇది వేస్తున్నాను. కొంచెం కబోర్డ్స్ ఉన్న వాళ్ళైతే న్యూస్ పేపర్ వాడకండి, న్యూస్ పేపర్ తోటి బుద్ధింకలు అనేటివి వస్తాయంట, అందుకనేసి మా కబోర్డ్స్ చేసేవాళ్ళు చెప్పారు. అందుకే నేను ఈ పేపర్ యూజ్ చేస్తున్నాను, లేదంటే మనకి గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదా వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం చదిరాను, అది ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ టీవీ స్టాండ్ మొన్న నేను హోమ్ టూర్ చేసినప్పుడు ఎలా ఉందో నేను చూసానండి, నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడ వచ్చి పెన్స్, ఇది వచ్చినది నేను అప్పుడు క్లాసెస్కి వెళ్ళేటప్పుడు నా వాటర్ బాటిల్, ఇంక ఇది యూజ్ చేయట్లేదు. అప్పుడైతే ఇంకా కవర్స్ అదే షోకేజ్ కోసం పెట్టేది, ఇప్పుడు ఏం పెట్టట్లేదు. ఇది మొత్తం చార్జర్స్, ఇంకా కొన్ని అవి ఇవి ఉన్నాయి. ఇంక ఇది ఇక్కడ నోట్స్ పెన్, ఇక్కడ తాళాలు, ఇలా కవర్ వేశానండి. ఇక్కడ రిమోట్స్, ఒక సెల్ ఫోన్, ఇంకా ఇది మొత్తం ఇందులో వైర్స్ పెట్టాను. ఇంక ఇది లాక్ వేసేసాను. ఇక్కడ వచ్చి ఇది ప్లెయిన్గా ఉంచానండి, కవర్స్ మాత్రమే పెడతాను. ఇక్కడ నేను మొన్న కడపలకి రంగులు వేసాను కదా, అవి ఇక్కడ పెట్టేసుకున్నాను. క్లీన్గా ఉంది కదా, ఇంకా దివాళీ వస్తుంది సదురుకోవాలి కదా. ఇక్కడ కూడా అండి, ఇక్కడ ఇలా వేశాను, బొమ్మలన్నీ పెట్టేశాను నీట్గా. ఇంకా రేయాన్ చెప్పిన అడుగు తీద్దామని ఇలా సపరేట్ పెట్టేసుకున్నాను. ఇలా ఇంకా కొంచెం చదురుదాం అనుకుంటున్నా అండి, మీతో షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. హో బోల్డ్ పని ఉంది. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నారు కదండి ఇల్లు, దీపావళి వస్తుంది కదా అందుకనేసి క్లీన్ పెట్టుకున్నాను నేను ఇక్కడ. నేను అప్పుడు ఏంటంటే ఇల్లు షిఫ్టింగ్ అప్పుడు ఇల్లు సదిరేయాలి అన్న కంగారులో మొత్తం ఏవి కవర్స్ వేయకుండా ఎక్కడిదక్కడ నూకేశాను అంతే. ఇంకా అందుకే మంచిగా బట్టలు అయితే మాత్రం నీట్గా కవర్స్ వేసి ఇలా ఆరెంజ్ కవర్ పిల్లలకి బుక్స్కి వేస్తారు కదండి అదే రోల్, ఆ కవర్తో మొత్తం మంచిగా వేసేసుకున్నాను. ఈ బీర్బా కానీ బట్టల సెల్ఫ్లు కానీ మంచిగా సదిరేసుకున్నాను. ఇవి మాత్రం వంట రూమ్లో కిచెన్ కూడా సదరాలండి, కిచెన్ కూడా అలాగే ఉండిపోయింది. ఇంకా అన్నీ సదురు పెట్టుకోవాలి. ఇది వచ్చి రేయాన్స్ సెల్ఫ్, ఇక్కడ అన్నీ అంటే డైపర్స్, అది ఒకటి డైపర్ కవర్లో మొత్తం బియ్యం సంచులు ఉంటాయి కదా అవన్నీ అందులో వేసి పెట్టేసుకున్నాను కొంచెం మంచిగా కనిపించడానికి నీట్గా. కింద వచ్చేసి మా సెల్ ఫోన్ బాక్సెస్ అండ్ స్పీకర్ ఒకటి, సౌండ్ బాక్స్, నెక్స్ట్ వచ్చి థ్రెడ్స్ ఉంటాయి కదా అవి ఒక దాంట్లో పెట్టేసుకున్నాను బాక్స్లో, అవి అన్నీ ఉన్నాయి. మా సెల్ ఫోన్ బాక్సెస్ చూసారు కదా. ఇంకా ఇప్పుడు వచ్చి నాకు కొన్ని ఐటమ్స్ కనిపించాయండి, నేను షాక్ అయ్యాను అసలు. ఏంటంటే ఓం 10th క్లాస్ చదివేటప్పుడు, ఓంది 2000 బ్యాచ్ అండి, 10th క్లాస్ చదివేటప్పుడు తనకు వచ్చిన గిఫ్ట్స్, అంటే గిఫ్ట్స్ అంటే చిన్నగా చాక్లెట్ కవర్స్ వస్తాయి కదా, అవి ఎంత గుర్తుగా పెట్టుకున్నాడో అసలు నేనైతే ఇప్పటివరకు చూడలేదండి. తన ఫైల్ ఉంది, ఫైల్ నుంచి జారిపడ్డాయి ఇవి, మీకు చూపిస్తున్నాను. చాక్లెట్ కవర్ 2 రూపీస్ అంట అప్పట్లోది, దానిపైన ఉంది నేను చూశాను. చిన్న చాక్లెట్ ఏదో 50 MP చాక్లెట్ అది. నెక్స్ట్ వచ్చి ఇది ఇన్విటేషన్ కార్డ్ అండ్ గ్రీటింగ్ కార్డ్ అండి, గ్రీటింగ్ కార్డ్ వెనకకి ఎవరి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి.
డియర్ ఓం ప్రకాష్ అని రాసేసి వాళ్ళ ఎవరిస్తున్నారో ఫ్రమ్ పేర్లు కూడా ఉన్నాయి. భలే థ్రిల్ అనిపించింది. ఇదైతే ఈయన పేరు రాసి రాశారు 10th క్లాస్ తను. 9th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి ఫేర్వెల్ డే పార్టీ ఇస్తున్నట్టు ఇన్విటేషన్ కార్డ్ ఇది. బాగుందండి. ఇట్లా మా అప్పుడు కాలు పిలిచేది, ఇలా అనైతే పెట్టలేదు మాకైతే. అంటే వీళ్ళది ఇంకా ముందే కానీ వీళ్ళకి ఇన్విటేషన్ కార్డ్ కూడా, అంటే వీళ్ళ సిటీ మాదంటే ఊరు కదా అందుకని. ఇంకా ఇది గ్రీటింగ్ కార్డ్ నాకు భలే అనిపించిందండి. నేను ఇది ఓంకి చెప్పలేదు, ఇంకా వీడియో చూసి ఏమంటాడో. అవి అలా అందులోంచి నాకు జారి పడ్డాయి, అందుకే కనిపించాయండి. అసలు నేను ఇంతవరకు చూడలేదు. భలే థ్రిల్లింగ్గా అనిపించింది. ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడో తను. తన ఫైల్ ఉంది, ఇంకా అందులోనే పెట్టేస్తాను నేను. ఇంకా ఓం నెప్ రేయాన్స్ ఇది నెప్లైజర్ అవన్నీ ఉంటాయి. ఇది వచ్చి నాది. నా ఈ మొత్తం బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్, జ్యువెలరీ, కొంచెం క్లిప్స్, శారీ పిన్స్ అవన్నీనండి. ఫుల్ బ్యాంగిల్స్ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ కొనాలనిపిస్తుంది. ఏంటో ఏమో, ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా సరిపోవు కదా, అందుకే. ఇంకా నా ఎన్ని చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా అవన్నీ అంతకుముందే అవసరం లేని అన్నీ తీసి పెట్టేసుకున్నాను నేను, అందుకని ఎలా ఉన్నాయో అవి సదిరేస్తున్నాను. అందులో గులాబ్జామ్ బాక్స్ అండి, దాంట్లో అన్ని నెయిల్ పాలిష్లు పెట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఇలా సదిరి నీట్గా సదిరి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పైన పైన సెల్ఫ్ అండి, నేను డైలీ యూజ్ చేసేది. అంటే కొన్ని ఐటమ్స్ డైలీ ఏమి యూజ్ చేయను. ఇలా అన్ని కవర్స్ చేసి పెట్టేసుకుంటే చాలా నీట్గా, అంటే నీట్గా అనిపిస్తుందండి. నాకైతే బాగా అనిపించింది. ఇంకా ఊకే న్యూస్ పేపర్లు అంటే కూడా మాసిపోతాయి, తీసేయాల్సి వస్తుంది. ఇదైతే ఒక తడిబట్ట పెట్టేసుకొని తూడు చేసుకుంటే అయిపోతుంది. ఇలా బాగా అనిపించింది. ఈ ఐడియా ఇచ్చింది మాత్రం కబోర్స్ చేసేవాళ్ళేనండి, అందుకనేసి ఇలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కప్స్లో, ఒక్కొక్క కప్లో ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకుంటాను నేను. లిప్స్టిక్స్, బ్రషెస్ దీనికి అది అలాగుంటాయి. చూడండి మొత్తం సదిరేసాను. ఇలా ఇలా కప్స్లో ఏదానికి అది సపరేట్ ఉంటుంది. ఒక కవర్ మాత్రం పెట్టుకున్నానండి నేను అక్కడ. ఇంకా బాత్రూమ్ పక్కనే ఉంది కదా అందుకనేసి. నెక్స్ట్ ప్యాంటీన్ షాంపూలు కూడా ఇందులోనే పెట్టుకున్నాను. బీర్వా కీస్, ఒక సైడ్ మా ఆయన ఫోటో ఉంటుంది, ఒక సైడ్ నా ఫోటో ఉంటుంది. ఫస్ట్ మా మ్యారేజ్ డే, ఫస్ట్ మ్యారేజ్ డే ఫొటోస్ అండి అవి. ఎంత సన్నగా ఎంత బాగున్నా కదా అప్పుడు. ఇంకా నేను అక్కడ చదువుతా ఉంటే రేయాన్స్ చూడండి ఏం చేస్తున్నాడు. వాడు అంత రోల్ అంతా ఇప్పి పెట్టాడండి. ఇంకా అంతా నేను చుట్టుకోవాలి. లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఫుల్ డిస్టర్బెన్స్ ఇక్కడ. హాయ్ చెప్తున్నాడు రేయాన్స్. చెప్తున్నాను ఇంకా మా లంచ్ అయిపోయిందండి. రేయాన్స్ కూడా తినిపించేసాను, నేను కూడా తిన్నాను. ఇప్పుడు వచ్చి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇంకా మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి టైం నైట్ అయిపోయిందండి. ఇంకా రేయాన్స్ వచ్చి పడుకున్నాడు, నేను ఇప్పుడే రైస్ వండాను. ఇంకా పప్పుచారు కదా తినేయాలి. ఓం ఏ టైంకి వస్తాడో తెలీదు. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ బటన్ లో సబ్స్క్రైబ్ వస్తుంది, తప్పకుండా క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.